కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలం తకోలే గ్రామ పంచాయతీ నందు విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు గత 6 నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని నిత్యావసర వస్తువులు కూడా మాకు అంగట్లో అప్పు ఇవ్వడం లేదని తమ బాధను ఎవరికి చెప్పుకోవాలని అధికారులను అడిగితే ఆ లాగిన్ చేయారని కాల్యాపన చేస్తున్నారని పారిశుద్ధ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు। తమకు రావాల్సిన బకాయిలు అధికారులు దయచేసి మీ ద్వారా మంజూరు చేయాలని అధికారులను మీడియా ముందు సుబ్బరాయుడు పార్శిజ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు। గౌరవనీయ పిఓయుడి గారికి ఎంబీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి తక్కోలి గ్రామ పంచాయతీ సిదోటం మండలం గ్రీన్ అంబాసిటర్లను తెలియజేయడం ఏమనగా సార్ మాకు 6 నెలల నుంచి జీతాలు పడలేదు। రోజు పని చేస్తూనే ఉన్నాము, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉన్నాము। ఇంతవరకు మాకు జీతాలు అనేది రావడం లేదు। 680 జీవో ఏమో మన జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, కానీ అది ఇంతవరకు అమలు కాలేదు। దయచేసి మాకు జీతాలు సక్రంగా వచ్చేటట్టు చూడండి। ఎవరునే ఇప్పుడు సెక్రటరీ నడితే ఎండిఓ లాగిన్లో పోవాలంటారు, ఎండిఓ నడితే ఈఓపి వడ్డీ లాగిన్కి పోవాలంటారు, ఈ సెక్రటరీని ఏమో కట్టానంటాడు పెట్టానంటాడు। ఇంతవరకు మాకు జనం నుంచి ఇంతవరకు జీతాలే రావడం లేదు। ఎక్కడన్నా రేషన్ షాప్లో పోయి అడగాలన్నా కూడా మీకు ఎప్పుడు జీతాలు వస్తాయి, మీకు మేము అప్పు ఎప్పుడు ఇవ్వాలా, లేవుకోరంటాను, ఎట్లా ఎన్ని రోజులని ఫస్ట్ ఉండాలా సార్ చెప్పండి మీరే। దయవుంచి మాకు జీతాలు చేయవలసిందిగా కోరుతున్నాం। ఏముందుకంటే ఈ చేసే పనికి 6 గంటల నుంచి ఉదయం 6 నుంచి 12 1 గంట వరకు చేస్తాం, మళ్ళీ ఏరియా వాళ్ళ రైతులు కానీ ఏరియా వాళ్ళు మమ్మల్ని పనికి తీసుకుండా ఇట్లా మమ్మల్ని ఇట్లా చాలా ఇబ్బందిగా ఉన్నది। మాకు కుటుంబం జరగాలంటే చాలా కష్టాలుగా ఉన్నాయి। ఇచ్చే గవర్నమెంట్ జీతం, గవర్నమెంట్ ఇచ్చే జీతం 6.5 జీతం కూడా అది చాలా లేట్ చేస్తున్నారు మాకు। మాకే కాదు దూడ మండలం అంతా మొత్తం అంతా ఎవరికి జీతాలు రాకుండానే నిలిపేసినారు। ఎందుకంటే మేమే పెట్టామో పైనుంచి రాలేదు అని అంటారు। ఎందుకు రాలేదు, మేము చేసేది ఏమో పనే మేము చేస్తూనే ఉన్నాం కదా, మాకు జీతాలు ఇచ్చేదానికి మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరిస్తున్నారు గవర్నమెంట్, ఎందుకు మాపైన దయ చూపలేదు? ఎన్ని రోజులని మేము ఫస్ట్లు ఉండాలా, ఎన్ని రోజులని మేము మా భార్య పిల్లలం మేము ఎక్కడికి పోయినా కూడా అప్పు మాకు పుట్టకపోయా? నేను ఏం చేసి తిని బ్రతకాలని మీరే చెప్పండి। దయవుంచి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, వీళ్ళందరూ మీరందరూ జోక్యం చేసుకున్నాం, గ్రీన్ అంబాసిటర్లుగా పోయి ఇప్పుడు క్లాప్ మిత్రులని మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు, మా క్లాప్ మిత్రులం, మేము జగన్మోహన్ రెడ్డి క్లాప్ మిత్రులమే, మాకు దయవుంచి జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇట్లు తక్కువ గ్రామ పంచాయతీ సిద్దోట మండలం।